హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటింటి షెఫ్స్ కనన్. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ వచ్చేసి కాఫీ మేట్తో కాఫీస్ అండ్ టీ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది. అండ్ ఈ కాఫీ మేట్ వచ్చేసి ఇండియాలో చాలా తక్కువ యూస్ చేస్తారండి, బికాజ్ ఇది ఫారెన్లో ఎక్కువ యూస్ చేస్తారు. ఈ కాఫీ మేట్ అన్నది వచ్చేసి మనకి మిల్క్ పౌడర్ బేస్డ్ అనమాట. లైక్ మనం కాఫీ మిషన్స్లో అలా కాఫీ తాగితే ఎలా వస్తుంది, సో అలాంటి టైప్ అనమాట. బట్ ఏంటి అంటే ఇది కొంచెం క్రీమీనెస్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ దీంట్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. నా దగ్గర ఉన్నది ఒరిజినల్ ఫ్లేవర్ అనమాట, దీంట్లో క్యారమెల్స్, వెనిలా అలా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. అంటే మనం కాఫీ షాప్స్లో చూసే కాఫీస్ని చాలా ఇన్స్టెంట్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి మనకి కాఫీ మేట్ అనేది యూజ్ అవుతుంది. బట్ ఈ కాఫీ మేట్తో నేను టీ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ మిల్క్ టీ నాకు దీంతో ప్రిపేర్ చేసే టీ చాలా ఇష్టం. అంటే ఇది చాలా చాలా డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది అనమాట అండ్ చాలా బాగుంటుంది. సో చాలామందికి కాఫీ మేట్ని ఓన్లీ కాఫీకి యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు నేను మీకు టీ కూడా ఎలా ప్రిపేర్ చేయాలన్న చూపించేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ కాఫీ మేట్ వచ్చేసి ఇలా ఫ్లిప్తో వస్తుందన్నమాట. సో కానీ మనకి కొంచెం కన్వీనియంట్ కోసం నేనైతే ఇలాగ పూర్తిగా తీసేస్తాను. సో ఈ కాఫీ మేట్ అనేది ఇలా ఉంటుంది, సిమిలర్ టు మిల్క్ పౌడర్ అనమాట. బట్ ఇది ఫారెన్లో ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తారంటే మనకి ఇండియాలో మిల్క్వి ఎక్కువే ఉంటాయి, మిల్క్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇది ఈ ప్రోడక్ట్ అనేది చాలా తక్కువ దొరుకుతుంది. బట్ దొరికినప్పుడు మాత్రం తప్పకుండా టేస్ట్ చేయండి, ఇట్స్ అమేజింగ్, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసి నేను కాఫీ ఇంకా టీ రెండు ప్రిపేర్ చేస్తాను. అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ టీ ప్రిపరేషన్ చూద్దాము. ఫస్ట్ దానికోసం నేను ఒక దీంట్లో అయితే మనం టీ పెట్టుకుంటాం రెగ్యులర్గా తీసుకున్నాను. అండ్ ఒక చిన్న కప్ అంటే ఒక 50 ml కప్కి 1 1½ స్పూన్ మనం ఇది వేసుకోవాలన్నమాట, పౌడర్ కాఫీ మేట్ అన్నది. అండ్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అన్నది పోసుకోవాల్సి ఉంటుంది. సో పోసుకున్నాక మనం దీన్ని ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. లైక్ మిల్క్లా అయిపోవాలి, మిల్క్ పౌడర్ అయితే మనం ఎలా మిక్స్ చేసుకుంటామో అలాగా ఇది మిల్క్ లాగా మనకి అయిపోవాలి. సో ఇది మిల్క్ లాగా మనం మిక్స్ చేసేసుకున్నాక టీ పౌడర్ మనం రెగ్యులర్గా ఎంత అయితే యూజ్ చేసుకుంటామో అంత టీ పౌడర్ అండ్ దీంతో పాటు షుగర్. రెగ్యులర్గా మీరు 1 cup ఆఫ్ టీకి మీరు ఎంత షుగర్ అయితే యూజ్ చేస్తారో అంత షుగర్ కూడా యూజ్ చేసేసుకొని ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్ అన్నమాట. ఈ టీ పౌడర్ అన్నది మీరు రెగ్యులర్గా మీరు ఇంట్లో ఏం వాడతారో అది తీసుకోవచ్చు. మేమైతే 3 రోజెస్ యూజ్ చేస్తాం, 3 రోజెస్ ఆర్ తాజ్ మహల్, ఈ రెండింటిలో ఏదో ఒకటి మేము ప్రిఫర్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం. సో ఇంకేది ఇప్పుడు టీ అయితే మనకి ఎలాగా బాయిల్ అవుతుందో, సో యాజ్ టీస్ మనకు ఒక టీ లాంటి ప్రిపరేషన్ అయితే ఉంటుందన్నమాట. సేమ్ ఇంకా టీ ప్రాసెస్, అంటే దాన్ని మరగపెట్టడం అంతా కూడా. కాకపోతే మనం ఇన్స్టెడ్ ఆఫ్ మిల్క్ అండ్ మిల్క్ పౌడర్ మనం కాఫీ మేట్ అన్నది యూజ్ చేస్తామన్నమాట. చెప్పాను కదా కాఫీ మేట్ ఈజ్ నథింగ్ బట్ మిల్క్ పౌడర్, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మిల్క్ పౌడర్తో పోలిస్తే. దాని అంత స్వీట్నెస్ అయితే దీనికి ఉండదు అండ్ కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది అనమాట. సో ఇది టీ లాగా మనకు బాయిల్ అయ్యేసేపు వెయిట్ చేద్దాం, ఈలోపు కాఫీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో కాఫీ పెట్టుకోవడానికి ఫస్ట్ అయితే మనకి కొంచెం హాట్ వాటర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో అంటే ఒక చిన్న కప్కి ఎంత అయితే మనం తీసుకుంటామో అంతే తీసుకున్నాను నేను వాటర్ అన్నది. సో ఈ వాటర్ పెట్టుకున్నాక దాంట్లో రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ షుగర్ కూడా నేను వేసేసుకున్నాను. ఒక చిన్న కప్ 50 ml ఒక కప్కి ఎంత అయితే యూజ్ అవుతుందో అంత షుగర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం హీట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి టీ అయితే పర్ఫెక్ట్గా మరిగిపోతుంది, ఇంకొక లాస్ట్ 2 మినిట్స్లో మనకి టీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ వాటర్ కూడా మనకి హీట్ అయిపోయినాయి అండ్ షుగర్ కూడా డిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు కాఫీ ప్రాసెస్ చూసేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి కాఫీ పౌడర్ అనమాట. మనం మీరు రెగ్యులర్గా ఏది యూజ్ చేసుకుంటే అది బ్రూ కానీ ఏదైనా సరే మీ ఫ్లేవర్స్కి ఎంత కావాలో అంత. అండ్ నాది వచ్చేసి చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్. సో నేను కొంచెం ఒక 1/2 స్పూన్ మాత్రం వేసుకున్నాను. సో ఇది డికాషన్ అనమాట బేసిక్గా మనకి. సో దట్స్ ఇట్, కాఫీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసి వేసుకుందాం అండ్ టీ కూడా మనకి ప్రిపేర్ అయిపోయింది, దీన్ని కూడా ఫిల్టర్ చేసి వేసేసుకుందాము. అండ్ కాఫీ వేసుకునేటప్పుడు మనం కప్లో 1/2 స్పూన్ అంత పౌడర్ వేసుకోవాల్సి ఉంటుంది.
సో కాఫీ డికాషన్ ఇందులో పోసుకునే కన్నా ముందు ఒక హాఫ్ స్పూన్, అంటే నేను తీసుకున్న క్వాంటిటీ తక్కువ కాబట్టి హాఫ్ స్పూన్ అంత పౌడర్ ఏదైతే కాఫీ మేట్ ఉందో అది యాడ్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు దీంట్లో మనం డైరెక్ట్ డికాషన్ అన్నది పోసేసుకోవాలి. అండ్ దీంట్లో మనం ఇప్పుడు డికాషన్ అన్నది యాడ్ చేసేస్తాం. అండ్ నేను టీ కూడా ఫిల్టర్ చేసి తీసేసుకున్నాను. ఇది వచ్చేసి టీ అండ్ ఇది వచ్చేసి కాఫీ, రెండు కూడా అల్టిమేట్ టేస్ట్ ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. అండ్ చేసుకున్న ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అన్నమాట, కాఫీకైనా టీకైనా. టీ అయితే దీంతో టేస్ట్ చేయండి, అమేజింగ్ ఉంటుంది. నేను పెద్ద టీ ఫ్యాన్ అయితే కాదు, ఐ ఓన్లీ యూస్ టు డ్రింక్ కాఫీ, బట్ టీ తాగాలనిపించినప్పుడు మాత్రం ఈ కాఫీ మీట్తో తీసుకుంటూ ఉంటాను. అండ్ సమ్టైమ్స్ కొంచెం గ్రీన్ టీ అలా తీసుకుంటుంటాను, బట్ ఈ ఫ్లేవర్ ఆఫ్ టీ అన్నది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ టీని, సూపర్బ్ అంటే సూపర్బ్ టేస్ట్తో ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ బై వంటింటి షెఫ్స్ కన్నా, అండ్ ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ద నేమ్ ఆఫ్ వంటింటి షెఫ్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అవర్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.